ఇప్పుడు ఇది పెట్టుబడులను ఆహ్వానించడం, కంపెనీస్ను హైదరాబాద్ కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ తీసుకురావడం అందరూ కూడా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఇవాళ ఆర్థికాభివృద్ధి ఎంత ఎక్కువగా జరుగుతే, అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో హైదరాబాదు చాలా అనుకూలంగా ఉన్నది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు హైదరాబాదు గుండెకాయ కాబట్టి హైదరాబాద్ ఎంత ఎక్కువగా అభివృద్ధి జరిగితే దాని యొక్క ఫలితాలు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి కూడా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి వాళ్ళు ఈ పర్యటన ఏదైతున్నదో అమెరికా, సౌత్ కొరియా, మనం దాన్ని ఒక శుభ పరిణామంగా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇటువంటి ప్రతి ముఖ్యమంత్రి గారు కూడా తన హయాంలో అమెరికా కానీ, డావోస్ కానీ, లేకపోతే యూరోప్, జపాన్, కొరియా, అంటే అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాలకు పోయి పెట్టుబడులు పెట్టుకొని ఆహ్వానించడం అనేది దాదాపుగా లేకుండా. ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 83 తర్వాత ఆయన కూడా పెద్ద ఎత్తున పోయి అక్కడ ఎన్ఆర్ఎస్ని కలవడం, ఆ తర్వాత కూడా చాలామంది ముఖ్యమంత్రులు కూడా పోవడం, ఇప్పుడు ఈవెన్ బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రాంతంలో కూడా కేటీఆర్ గారు కూడా చాలాసార్లే ఈ విదేశీ పర్యటనలు చేయడం, పెట్టుబడుల కోసం తిరగడం జరిగింది. అయితే ఇక్కడ పెట్టుబడులు రావడం అంటే నేను ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్గా చెప్పేది ఏంటంటే, అమెరికాలో ఎన్ఆర్ఐస్ ఉన్నారు, ఎన్ఆర్ఐస్లో తెలుగు, తెలంగాణ వాళ్ళు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే ఇక్కడ మనం వాళ్ళకి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించేటప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళు ఒకవేళ ఎన్ఆర్ఐస్ వస్తే ఏ రంగంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉన్నది, తర్వాత ఇక్కడ వాళ్ళు వస్తే ఒకవేళ పెట్టుబడి పెట్టడానికి వస్తే ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, దాని ప్రభుత్వం ఏ విధంగా తొందరగా దాన్ని అడ్జస్ట్ చేసి ఆ సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉన్నది, ఇవన్నిటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మనం గుజరాత్ తీసుకుంటే, గుజరాత్ కన్సిస్టెంట్గా దేశంలో చాలా రాష్ట్రాల కన్నా కూడా ఎక్కువ అది విదేశీ పెట్టుబడులను కానీ ఇక్కడ అంతర్గత పెట్టుబడులు కానీ అది ఆకర్షించడం, పెద్ద ఎత్తున పారిశ్రామిక జరగడం, పెద్ద ఎత్తున పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ కూడా పెద్ద పెద్ద పెట్టుబడిదారులందరూ కూడా లేకపోతే ఎన్ఆర్ఐస్ కూడా ఆ ప్రాంతానికి పోవడం జరిగింది. అయితే ఒక విధంగా హైదరాబాద్ అనేది ఒక అనుకూలమైన అంశం కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాదు ఒక 3-4 అంశాలలో చాలా దేశంలో ఒక 3-4 పట్టణాలతో సమానంగా ఉన్నది. దానిలో ఐటీ ఉన్నది, ఫార్మా ఉన్నది, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఉన్నది, తర్వాత ఈవెన్ మెడికల్ టూరిజం కూడా, మెడికల్ అది కూడా మెడికేర్ కూడా హైదరాబాద్లో చాలా ఎక్కువగా ఉన్నది. ఇంకా మిగతా డిఫెన్స్, మిగతా అనేక రంగాలలో కూడా హైదరాబాద్ కొంత అనుకూలంగా ఉన్నది. కాబట్టి ఒకవేళ ఎన్ఆర్ఐస్తోని వాళ్ళు రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు వాళ్ళ ఆ బృందం ఏ విధంగా వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతుంది, ఏ విధంగా వాళ్ళు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది, అంటే పెట్టుబడులు పెట్టడం అనేది ఒక అంశం. అయితే పెట్టుబడులు ఏ రంగాల్లో పెట్టాలి అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏమైతే అనుకూలమైన అంశాలు ఉన్నాయో వాటి మీద వీళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఐటీ రంగానికి రండి, లేకపోతే ఫార్మాకు రండి, లేకపోతే ఎలక్ట్రానిక్స్ రంగానికి రండి, లేకపోతే యానిమేషన్ రంగాలకు. ఇప్పుడు కేటీఆర్ ఉన్నప్పుడు ఆయన యానిమేషన్ దాని మీద బాగా పెట్టాడు, యానిమేషన్ ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది. ఇటువంటి కొన్ని రంగాలను ఐడెంటిఫై చేసి మీరు వీటిలో ఈ పెట్టుబడి పెడితే మీకు కూడా లాభాలు వస్తాయి, రెండో వైపు తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. మీరు సన్స్ ఆఫ్ స్టైల్స్ కాబట్టి కంట్రీలు అక్కడ వేరు కాబట్టి మీరు కూడా కొంత తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడం వల్ల రాష్ట్రం డెవలప్ అవుతుంది, అటు మీరు కూడా ఆర్థికంగా కూడా మీరు కూడా లాభపడే అవకాశం ఉంటుంది. అంటే ఈ అనుకూలమైన అంశాలను వాళ్ళు ముందు పెట్టి ఏ మేరకు పెట్టుబడి ఆహ్వానిస్తారు. అయితే ఇక్కడ కూడా సమస్య ఏంటంటే, రాజకీయ పార్టీలకు రాజకీయాలకు అతీతంగా, తర్వాత మిగతా అనేకమైన అంశాలకు అతీతంగా అది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ అమెరికా పాలిటిక్స్ కూడా తెలుసు, నేను తరచుగా పోతుంటాను. ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ ఏంటంటే కులాల వారికి పంచాయతీలు ఉన్నాయి. ఈ కులాలను ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి అక్కడ రెడ్డి సమాజం ముందుకు వచ్చి మేమే అంటే అక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈ కులాలలో ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో, ఎన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నాయో ఎన్ఆర్ఐ అమెరికాలో కూడా అవే ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఒక ముఖ్యమైన బాధ్యత ఏంటంటే, ప్రభుత్వం కూడా ప్రాంతం మారినా కూడా ఆ ప్రభావం ఉండదంటారు, దేశం మారినా ప్రాంతం మారినా అభిమానం మాత్రం అలాగే ఉంటుంది. అంటే ఇంకొకటి ఇక్కడ అంటే ఇన్వెస్టర్ల ఫ్రెండ్లీ ప్రభుత్వం మాదని చెప్తున్నారు రాజశేఖర్ గారు. అంటే చెప్పనే ఎందుకు ఓపెన్ చెప్తానంటే ఈ వాస్తవాలు కాబట్టి చెప్తాను, అది కూడా లైవ్ లో చెప్తాను. ఇక్కడ ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే అన్ని వర్గాలను, అన్ని రకాల ఈ పెట్టుబడిదారులను, అన్ని రకాల తెలంగాణ ప్రజలను కనుక్కొని ఒక కామన్ వేదికగా ఎవరికి కూడా పెద్దపీట వేయకుండా, ఎవరికి కూడా ఒక పెద్ద ఏది వాళ్ళే దాన్ని ఐదారు తీసినట్టు ఫీలింగ్ రాకుండా అందరినీ కూడా తీసుకొని సమానమే చేస్తే
పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు హైదరాబాద్లో ఎంత ఎక్కువ వస్తే ఉద్యోగిత పెరుగుతుంది, ఆ ఉద్యోగితతో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. రెండవది తెలంగాణలో ఉన్న ఉద్యోగ ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉంటారో లేకపోతే వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారో